ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎవరెవరు ఏం చేశారు అన్ని మనం చూసాం. మొన్న ప్రతిపక్ష నాయకుడే ఉన్నటువంటి వాళ్ళు విశాఖపట్టణానికి మేయర్ని ఇవ్వలేక, అలాగే కార్పొరేట్ వ్యవస్థను శిథిలావస్థ చేసి అభివృద్ధి కార్యక్రమం లేకుండా కూర్చోడి. అభివృద్ధితో ముందుకెళ్ళామంటే మగ పవన్ సార్ మనకు తెలుసు ఎవరు అన్నది వ్యక్తి, ఆ వ్యక్తి మీద మనం గెలిపించుకున్న లోకల్ హీరో నాగిరెడ్డి గారి నాయకత్వంలో మనం ఎంతలా కష్టపడ్డామో దానికి రుణం తీర్చుకొని మన ఎమ్మెల్యే గారు నా వాడ్డాను కాదు నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధితో త్రోసుకొని వెళ్ళడంగా దూసుకొని వెళ్ళి హీరోని మనం హీరో లోకల్ హీరో అనే పేరుకి పేరుగా నిలబడి ఈరోజు అభివృద్ధితో ముందుకు దూసుకెళ్ళినాం. మన చెప్పల నాగిరెడ్డి గారికి నా హృదయపూర్వక ముందుగా నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మనకి అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారికి ముందు పేరు చెప్పాలి. కానీ మనోగా తప్పుగా అనుకోవద్దు, నాకు నాగిరెడ్డి గారి తర్వాతే ఏ పేరైనా వస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబంలాగా ఆయన పేరు నాకు తండ్రిగా నాకు ఫస్ట్ నుంచి ఉండడంతోనే ఆ పేరు ముందు చెప్పాను. మీరంటే తప్పుగా అనుకోవద్దు సార్. ఇందుకని మనకి గుడివాడ అన్నది ఎందుకంటే మన గుడివాడ సనత్ నగర్ ఏరియాలో కూడా వాళ్ళ నాన్నగారు కూడా మన కాలనీ సనత్ నగర్ కాలనీలోని సమ్ ఏరియా కిందకు ఉంది. అదంతా కూడా మనకు తెలిసిన విషయమే. ఒక అప్పుడు మనకి 1994లో మన కిందకిని అప్పుడు మన కాలనీ అంతా తగలబడిపోతే అప్పుడు గురునాథరావు గారు మనకి ఈరోజు ఇల్లులు ఇల్లు మీద ఇల్లులు కట్టామంటే గురునాథ గారి వల్ల ఈరోజు కాలనీ అంతా ఒక అభివృద్ధి అయ్యింది. ఇల్లులు అంటే కమ్మలిల్లులు ఉండే ఆ రోజుల్లో నాకు కిందకంత సమ్ ఏరియా అంతాని. ఆ రోజు గురునాథరావు గారు ఎలా చేశారా మనకి గాజువాక నియోజకవర్గానికి, అలాగే ఈరోజు అమర్నాథ్ గారిని కూడా మనకి అభ్యర్థిగా నియమించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇక్కడ మనకి శాసనసభ్యులైన తిప్పల నాగిరెడ్డి గారు ఆదేశాల మేరకు మనం నాగిరెడ్డి గారిని ఎలా గెలిపించుకున్నామా, అమర్నాథ్ గారిని కూడా గెలిపించుకునేది ఎంతైనా అవసరం ఉంది. ఎన్నో పార్టీలు వస్తాయి, ఎన్ని పార్టీలు కలిసినా సరే ఇక్కడ వైఎస్ఆర్ జెండా ఎగరేయాలని చెప్పేసి నేనది మీ అందరినీ నా వార్డు ప్రజలందరినీ కూడా కోరుకుంటాను. ఎందుకంటే మనకు ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారుగా మనకు ఎంత సపోర్ట్ చేశారో, మన వార్డు ఎంత అభివృద్ధి చేసుకున్నాము మీ అందరికీ తెలిసిన విషయమే. ఎన్నాళ్ళ నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా గాజువాక ప్రాంతాలంతా కూడా మనకి హౌస్ పట్టాలు లేక ఎంత ఇబ్బంది పడ్డారు గాజువాక నియోజకవర్గంలో. ఈరోజు రీస్టేన్ చేయించి అదంతా చేయించారంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వేకేక వ్యక్తి మన శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు వెళ్ళి సీఎం గారి దగ్గర అలా కూర్చొని 10 సార్లు అలాగ ఆ మాటలు చెప్పడం వల్ల ఈరోజు మనకు హౌస్ పట్టాలన్నీ రీస్టేన్ కార్యక్రమాలు అయ్యాయి. అంటే రీస్టేన్ అవ్వాక మనకి కష్టానికి సుఖానికి ఏ బ్యాంకులకు వెళ్ళినా లోన్లు ఇప్పటివరకు మనకు లేవు ఆ పట్టాలు రీస్టేన్ లేకపోవడం వల్ల. ఈరోజు మనకి సొంత ఇళ్ళకి అలా ఎలా నిజమైందో హౌస్ పట్టాలది కూడా ఒక 40 లక్షలు 30 లక్షలు వ్యాలీ అండ్ సైట్ అంతా కూడా ఈరోజు మన పేరు మీద హక్కుదారులుగా మనం ఉన్నామంటే నాగిరెడ్డి గారి పుణ్యమే. గాజువాక అంతా తెలిసిన విషయం ఫస్ట్ విషయం అది, ఎందుకంటే 40 సంవత్సరాల చరిత్ర ఉంది దాని మీద ఎందుకని. అలాంటిది ఈరోజు మన కాలనీ తీసుకుంటే సనత్ నగర్ ఏరియాలోని స్టార్టింగ్ గడ్డ నుంచి మన నడుపూరు వరకు కూడా అక్కడ డెవలప్మెంట్ లేకపోతే 14 కోట్ల రూపాయలతో దాన్ని కూడా రోడ్ వేసాం. 1000 కోట్లే ఎక్కడా కూడా 100 కోట్లు కాదు. నాడు నేడు కింద ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళు హాస్పిటల్ ఎలాగైతే 1000 కోట్లు ఇచ్చించి డెవలప్ చేశారు, అలాగే అభివృద్ధిలో విషయంలో కూడా మన గాజువాక నియోజకవర్గానికి 400 నుంచి 500 కోట్ల దాకా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్థానికంగా జరిగినటువంటి కార్యక్రమాలు జరిగినటువంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానికంగా శాసనసభ్యులు పెద్దల నాగిరెడ్డి గారు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటితో పాటు ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు అనేక శాశ్వత పరిష్కారాన్ని చూపించేటువంటి కొన్ని అంశాలు, ఎందుకంటే 40 సంవత్సరాలుగా 25-30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి గాజువాక హౌస్ కమిటీకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఏపీఐసి భూములకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, లేదా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా పరిష్కారాన్ని చూపించినటువంటి సందర్భాన్ని కూడా గడిచినటువంటి 5 సంవత్సరాలుగా చూసాం. ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక్క గాజువాక నియోజకవర్గంలోనే
1800 కోట్ల రూపాయల సంక్షేమ పథకాల్ని పేదవాడికి అందించేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇందాక పెద్దలు నాగిరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది, అలాగే భూపతిరాజు గారు కూడా మాట్లాడుతూ చెప్పారు. కేవలం 73వ వార్డులోనే ఉన్నటువంటి వివిధ కాలనీల్లో, అంటే ప్రధానమైనటువంటి రహదారులు కాకుండా వివిధ కాలనీల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 15 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క 73 వార్డులోనే చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. దాదాపు ఆయన దిగిపోయేటువంటి సమయానికి ఈ రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది డ్వాక్రా మహిళలు, వారి పేరిట ఉన్నటువంటి అప్పులు 88% గ్రూపులకి అప్పులుంటే, ఆ 88% ఉన్నటువంటి అప్పులు ఈరోజు కేవలం 1 శాతానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో తీసుకుని వచ్చాం. అంటే ఏ స్థాయిలో డ్వాక్రా మహిళలకి మళ్ళీ పునర్జీవం ఇచ్చి వారందరం కూడా మళ్ళీ కాళ్ళ మీద నిలబడేటువంటి విధంగా, ఆ గ్రూపులు నిలబడేటువంటి విధంగా, వారికి మళ్ళీ ఆ గ్రూపుల ద్వారా కుటుంబాలకి మేలు జరిగేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వీటన్నిటితో పాటు కొన్ని వ్యవస్థల్ని స్థాపించి, వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి నేరుగా పథకాల్ని మీ గడప దగ్గరికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మీకు ఏ సమస్య ఉన్నా సచివాలయం ద్వారా ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే వాటిని కూడా చూసి ఓర్వలేని తనం ఈరోజు ప్రతిపక్షాలకు కనబడతా ఉంది. వాలంటీర్లు టెర్రరిస్టులు అంటా ఉన్నారు, వాలంటీర్లు స్లీపర్ సెల్స్ అంటా ఉన్నారు, వాలంటీర్స్ వల్ల ఏమి ఉపయోగం లేదని అంటున్నారు, వాలంటీర్స్ ఈ వ్యవస్థను పాడు చేస్తున్నారు అన్నటువంటి మాట ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంది. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈరోజు చివరికి వృద్ధులు, వితంతువులు, ఈరోజు దివ్యాంగులు ఈరోజు పెన్షన్లు తీసుకోవాలంటే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా 58 నెలల పాటు నేరుగా ఇంటికి తీసుకొని వెళ్ళి గడప దగ్గర 1వ తారీఖు వచ్చేసరికి పెన్షన్ తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గడిచినటువంటి 58 నెలలుగా చూశాం. కానీ ఈరోజు చూడండి, ఈరోజు పెన్షన్ కావాలంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి బారులు తీరి ఈరోజు ముసలి వాళ్ళు, దివ్యాంగులు, వితంతువులు ఈరోజు మళ్ళీ ఎండల్లో లైన్లు క్యూలు కట్టి ఈరోజు పెన్షన్ ఈరోజు అందుతుందా లేదా, మళ్ళీ రేపు రావాలా, లేకపోతే మళ్ళీ 5వ తారీఖు రావాలా, లేకపోతే మళ్ళీ 6వ తారీఖు రావాలా, ఎప్పుడు వస్తే కానీ ఇస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో రోడ్ల మీద పడిగాపులు కాసేటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో, ఈరోజు వార్డుల్లో, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక ట్రైలర్ చూపి జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్.